కరోనా కట్టడికి వైద్య సిబ్బంది పారిశుధ్య కార్మికులు పోలీసుల మాదిరిగానే బ్యాంకు ఉద్యోగులు కూడా సేవలు అందిస్తున్నారు మహమ్మారి భయానికి బ్యాంకు ఉద్యోగులు కూడా వణికిపోతున్నారు దీంతో విధులు నిర్వర్తించడం బ్యాంకు సిబ్బందికి కత్తి మీద సాములా మారింది వినియోగదారులు తీసుకొచ్చే కరెన్సీ నుంచి కరోనా వైరస్ సోకుతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది అన్ని జాగ్రత్తలు తీసుకున్నా బ్యాంకు నుంచి ఇంటికి వెళ్లేసరికి తమకు తెలియని భయం మానసిక ఒత్తిడికి గురవుతున్నామని బ్యాంకు సిబ్బంది వాపోతున్నారు మా ప్రతినిధి ప్రపంచ మహమ్మారి కరోనా వైరస్ పట్ల ఇప్పటికే జనం అయితే భీతీలెత్తున్నటువంటి పరిస్థితి ఈ కరోనా వైరస్ కట్టడి కోసం పోలీసులు పారిశుధ్య సిబ్బంది వైద్య ఆరోగ్య సిబ్బంది కూడా నిరంతరం శ్రమిస్తున్నటువంటి పరిస్థితి అలాగే ప్రజల ఆర్థిక అవసరాలు తీర్చేందుకు కూడా బ్యాంకు సిబ్బంది కూడా ప్రతిరోజు బ్యాంకులకైతే విధులకు హాజరవుతున్నారు వాళ్ళు కూడా పోలీసుల మాదిరిగానే తమ సేవలను అయితే ఇస్తున్నటువంటి పరిస్థితి మనం నల్గొండలో ఉన్నటువంటి ఒక బ్యాంకులో ఉన్నాము ఇక్కడ బ్యాంకు సిబ్బంది కూడా నిరంతరం వినియోగదారులకు సేవలు అందిస్తూ అదే క్రమంలో కరోనా వైరస్ తమకు సోకకుండా ఉండేందుకు అన్ని రకాల చర్యలు అయితే తీసుకుంటున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది ముఖ్యంగా వివిధ రకాల జనం అయితే ఇక్కడికి వస్తుంటారు ఉమ్మడి నల్గొండ జిల్లాలో దాదాపు నాలుగు వందల ముప్పై బ్యాంకులు అయితే శాఖలు ఉన్నటువంటి పరిస్థితి ఇందులో దాదాపు నాలుగు వేల మంది సిబ్బంది కూడా పనిచేస్తున్నారు రోజు నిత్యం ఇంటి నుంచి బయటకు వెళ్ళి బ్యాంకుకు వచ్చి బ్యాంకులో విధులు నిర్వహించి ఇంటికి వెళ్లేంత వరకు కూడా కొంత భయాందోళన ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది మనతో పాటు ఇక్కడ ఉన్న సిబ్బందిని మాట్లాడించే ప్రయత్నం చేద్దాం చెప్పండి ఎట్లా అనిపిస్తుంది మీకు రోజు నిత్యం పోలీసుల మాదిరిగానే మీరు కూడా బ్యాంకు వస్తున్నారు సేవలు ఎంత ప్రయత్నం ప్రయత్నం చేస్తున్నారు ఎట్లా అనిపిస్తుంది సార్ ప్రతిరోజు మాకు బ్యాంకుకి రావడానికి మరియు మళ్ళీ బ్యాంకు నుండి తిరిగి ఇంటికి వెళ్ళడానికి చాలా ఇబ్బందిగానే ఉంది పోలీసులు ప్రతి చోట మమ్మల్ని ఆపి ఎక్కడికి వెళ్తున్నారు అంటే మేము ఐడి కార్డు చూపించి సమాధానం చెప్తున్నాము అండ్ కస్టమర్లు కూడా వాళ్ళు ఎక్కడెక్కడి నుండి వస్తారో కూడా తెలియదు మాకు అందుకే వాళ్ళని రాగానే వెంటనే శానిటైజర్తో చేతుల్ని శుభ్రంగా కడుక్కోమని చెప్పి ఫిజికల్ డిస్టెన్సింగ్ పాటించమని చెప్పి ఒక్కొక్కరుగానే అలో చేస్తున్నాము మీరు ఎట్లా ఉంటున్నారు ఇక్కడికి వచ్చి ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా పరిస్థితి ఎలా ఉంటుంది మేము కరోనా కట్టడి కోసం చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాము అలాగే కస్టమర్లు వచ్చిన కస్టమర్లు కూడా చాలా మందిని లైన్లో నిలబెట్టి సోషల్ డిస్టెన్సింగ్ పాటించేటట్టు కంపల్సరీ ఒకరిని ఇద్దరిని అక్కడ మేము నిలబెట్టి మా అది స్టాఫ్ సిబ్బందిని వాళ్ళని లైన్లో నిలబెట్టి జాగ్రత్తలు చాలా తీసుకుంటున్నాము అలానే మేము పొద్దున మార్నింగ్ బ్యాంకుకి రావడానికి ప్లస్ మేము ఇంటికి వెళ్ళేంత వరకు కూడా మాకు చాలా కష్టాలు ఉంటున్నాయి మేము పొద్దున వచ్చేటప్పుడు చాలామంది పోలీసులు మమ్మల్ని ఆపి ఎక్కడికి వెళ్తున్నారు ఏంటి అని అడగడము ప్రతిరోజు వాళ్ళకి మేము సమాధానం చెప్పడము ఈ కరోనా టైంలో వాళ్ళు చేసే సర్వీసు మేము చేసే సర్వీస్ కూడా చాలా జనాలకి వాళ్ళు అర్థం చేసుకొని కూడా వాళ్ళు కూడా మమ్మల్ని బాగా బాగా సహకరిస్తున్నారు ముఖ్యంగా వివిధ వర్గాల నుంచి వచ్చే అంటే కస్టమర్స్ తాము తీసుకొచ్చే కరెన్సీ నోట్ల ద్వారా కూడా కరోనా వైరస్ తమకు సంక్రమించకుండా ఉండేందుకు శానిటేషన్ చేయడంతో పాటు బ్యాంకులో వినియోగదారుల యొక్క భౌతిక దూరాన్ని కూడా పాటించేలా నిబంధనలు అయితే అన్ని రకాల ప్రికాషన్స్ అయితే తీసుకుంటున్నామని చెప్తున్నారు కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత ఎన్ని ప్రికాషన్స్ తీసుకున్నప్పుడు కూడా ఎంతో కొంత మానసిక ఆందోళన ఉందని చెప్పి బ్యాంక్ సిబ్బంది అయితే వాపోతున్నటువంటి పరిస్థితి కెమెరా పర్సన్ కుషల్తో రేవన్ టీవీ నైన్ నల్గొండ